భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పాల్వంచకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాంపెల్లి కనకేశెల్లారెస్ కొరకు దరఖాస్తు చేయగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమణి, ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రసన్న 15,000 లంచం డిమాండ్ చేయటంతో కనకేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ డిఎస్పీ వై రమేష్ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అధికారులు ఎవరైనా లంచం అడిగినా వెంటనే 1064కు ఫోన్ చేయాలని సూచించారు. ఓల్డ్ బజార్లో ఉన్న ఒక గోడౌన్లో 4 షుగర్ బ్యాగులు దొంగతనం చేశాడు. దొంగతనం చేసి తీసుకువెళ్తుండగా గమనించినటువంటి సీసీ క్యామ్స్ మెయింటైన్ చేసే శంకర్ గమనించి వాళ్ళ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆటోను పట్టుకున్నాడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళను బైండ్ అవుట్ చేసుకొని పంపించి మళ్ళీ తర్వాత పిలిచి కేసు కాకుండా మరియు ఆ ఆటోను తర్వాత షుగర్ బస్సాలను రిలీజ్ చేయడం కొరకు మనిషి 10,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు. వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక ఖమ్మం డిఎస్పీ ఆఫీస్కు వచ్చి కంప్లైంట్ చేస్తే ఈరోజు మా ఏసీబీ ప్లాన్ ప్రకారంగా ఆ 20,000 రమేష్కి ఇస్తుండగా శంకర్కి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అయితే శంకర్ డబ్బులు తీసుకునేటప్పుడు ఎస్ఐ గారు సమ్మతి తీసుకొని ఆ డబ్బులు తీసుకున్నాడు. ఎస్ఐ గారు ఆదేశాల మేరకి సెల్ ఫోను తర్వాత ఆటో కీస్ కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలాగే వీరికి సహకరించినటువంటి నవీన్ ఆపరేటర్ ప్రైవేట్ అతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు ఖమ్మం తరలిస్తున్నాం. సో అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా మిమ్మల్ని వేధిస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064 కాల్ చేసి చెప్పాలని మనవి. ఈ ట్రాప్లో సాంబయ్య నా పేరు, డిఎస్పి వరంగల్, మరియు మా ఇన్స్పెక్టర్స్ శ్యామ్ సుందర్, ఎల్ రాజు, తర్వాత మహేష్, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.